శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మనుగడను కాపాడే ఉద్దేశంతో ప్రారంభించింది జోషి టీవీ. మరి జోషి టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. ప్రస్తుతము నువ్వు ఎవరు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనస్సు చెప్పినట్టు మీరు విన్నారే అనుకోండి, మీరు అధో స్థాయికి వెళ్ళిపోతారు. అదే బుద్ధి చెప్తూ విన్నారనుకోండి, మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు. అహంకారం చెప్పినట్టు విన్నారనుకోండి, ఎటూ కాకుండా వెళ్తారు. అంటే అటువైపు వెళ్ళరు, ఇటువైపు వెళ్ళరు. పైకేమో ప్రపంచానికేమో బుద్ధివంతుల్లా జ్ఞానవంతుల్లా కనిపిస్తారు, ఇంటర్నల్గా ఏమో మీరేంటిదో మీకు తెలుసు. సో బయట ప్రపంచంతో కలవలేరు, మెలవలేరు, లోపల మీతో పారు మీరు ఉండలేరు. ఇలా సతమతమవుతూ ఉంటారు. ఇలాంటిది మొత్తము తత్వం. మనిషి అంటే ఇది, నువ్వంటే ఇది. మరి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయండి అంటే ఆత్మ. నువ్వు మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా, అహంకారం ద్వారా చేసేటువంటి కర్మలన్నీ కూడా మళ్ళీ ఇలాంటి దేహాన్ని పొందడానికి కారణమవుతుంది. ఇవన్నీ కూడా చేయడానికి కారణం ఎవరైపోయారు అంటే ఆత్మ. ఆత్మను మనం ఉద్ధారం చేసుకోవడానికే మనకు భగవంతుడు ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఆత్మ దేని ద్వారా ముందుకొస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు జిలేబీ తినాలని ఉంది. ఆ జిలేబీని తినాలని ఉంది అని చెప్పేది ఏంటి? మనస్సు. జిలేబీ యొక్క తత్వం తీయగుంటుందా, అది చేదుంటుందా అని చెప్పేది బుద్ధి. సో అది ఏ విధంగా తీసుకోవాలి, అడిగి తీసుకోవన్నా, లేకపోతే డబ్బులు పెట్టి తీసుకోవన్నా, లేకపోతే లాక్కోవన్నా, ఇవన్నీ కూడా చెప్పేది అహంకారం. సో ఒక వర్క్ చేయడానికి మనస్సు, బుద్ధి, అహంకారం ఈ మూడు కూడా ఒకదానికొకటి తోడై పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ జిలేబీని మీరు తిన్నారు, ఆస్వాదించారు, బాగా తిన్నారు, అరిగించుకున్నారు, తర్వాత ఎస్క్రియేషన్ కూడా అయిపోయింది. తిన్నది ఎవరు? నువ్వు. నువ్వా అంటే ఈ దేహం తింది. తినాలని ఆలోచించింది ఎవరు? వీళ్ళు. మనస్సు, బుద్ధి, అహంకారం. కానీ తిన్నది ఎవరు? వీళ్ళు. ఈయన తిన్నాడా అంటే ఈయన తినలేదు, బట్ ఈ ఎంజాయిడ్ ద టేస్ట్ అని అనుకుంటారు. ఈ ఎంజాయిడ్ ద టేస్ట్ అని మీరు అనుకుంటారు, బట్ ఈ డింట్ ఎంజాయిడ్. ఈజ్ జస్ట్ వాచింగ్, ఈజ్ జస్ట్ అబ్జర్వింగ్. మీరు ఎంజాయ్ చేసింది నాలుకతోటే. ఇప్పుడు ఉదాహరణకి చెయ్యి కోసామే అనుకోండి, నొప్పి కలిగింది. ఎవరికి? ఈ పంచభూత శరీరానికి నొప్పి కలిగింది. కాకపోతే ఆ నొప్పిని అనుభవించింది ఇది అని మనం అనుకుంటున్నాం, ఆత్మ అనుభవించింది అనుకుంటున్నాం. కానీ అదే మీకు సెన్సరీ ఆర్గన్స్ని ఆఫ్ చేసేసి, అంటే మీకు ఒక ఎనస్థీషియా ఇచ్చి కోసామే అనుకోండి, నొప్పి అవుతుందా? కాదు. అంటే ఇక్కడ ఆత్మ లేనట్ట, మరి బతికి లేనట్ట, ఉన్నట్టే కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది? సెన్సరీ ఆర్గన్స్, మోటార్ ఆర్గన్స్ని మనము సైలెంట్ చేసాం. అంటే ఇప్పుడు ఆత్మ ఎంజాయ్ చేసినట్ట, ఎంజాయ్ చేయనట్ట? ఆత్మ ఏది కూడా ఎంజాయ్ చేయదు. బట్ ఈ పనుల ద్వారా ఈ ఆత్మ ఏం జరుగుతుందనంటే, ఒక శరీరాన్ని ఇంకో శరీరాన్ని దాటుకుంటూ వెళుతుంది, కూర్చుంటుంది. ఎప్పుడు రిలీజ్ చేయాలి అంటే, ఒక జైల్లో ఖైదీని వేసినట్టుగా దీంట్లో ఈ శరీరంలో తీసుకెళ్ళి వేస్తున్నాం. ఈ ఆత్మను రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి ఏం చేయాలి? ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, ప్రకృతిలో నుంచి వచ్చింది. ప్రకృతి అంటే ఏంటి? ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా నడిపిస్తున్న ఒక తత్వం ఉంది. ఆ తత్వంలో నుంచి ఈ ఆత్మ అనేది బయటకు వచ్చింది. ఇదేంటండి మీరు ఏదో చెప్తున్నావు అంటే, మీరు అన్నీ చెప్పేస్తున్నారంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు. అసలు ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ మనిషి దేహం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, మనం ఆల్రెడీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి వచ్చామండి. ఎగ్జామ్ అయ్యి పాస్ అయ్యి వచ్చాం కాబట్టి ఈ మాట్లాడము, ఈ ఆలోచించడం, ఈ చూడడము, ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఏ ప్రాణికి లేనటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా మనకిచ్చాడు. విచక్షణ అనేది మనకిచ్చాడు. ఎవరిచ్చారు? ప్రకృతి అనేది ఇచ్చింది. ఎక్కడి నుంచి అండి? ఏదైనా నేర్చుకోవాలి కదా. ఇప్పుడు ఏది నేర్చుకోకుండా అయితే నీకు రాదు కదా. సో మరి ఇలా ఇవన్నీ చేయాలి అని అంటే మనకి ఎవరో ఒకళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి కదా. అంటే యస్, యు హ్యాడ్ ట్రైనింగ్, నీకు అంత ఎక్స్పీరియన్స్ అయింది. అందుకోసమే ఘేరణ సంహిత అనే దాంట్లో చెప్తారు, ఆసనాన్ని సమస్తాన్ని యాభంతో జీవజంతవ చతురశీతి లక్షాన్ని శివేన కథితానివై. 84 లక్షల యోనుల్లో ప్రవేశించి 84 లక్షల జీవరాశుల్లో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ని మొత్తం కూడా మనం గెయిన్ చేసి ఆ తర్వాత ఈ మానవ దేహాన్ని మనం పొందాం. ఈ మానవ దేహం పొందిన తర్వాత అందుకోసమే వి కెన్ డూ ఎనీథింగ్, మనం ఏదైనా చేయగలుగుతాం. ప్రపంచంలో ఏదైనా ఒక ప్రాణి చేయడానికి దానికి లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ మనిషికి దెర్ ఇస్ నో లిమిటేషన్స్. ఇఫ్ యూ కెన్, యూ కెన్ ఎనీథింగ్, ఏదైనా చేయగలుగుతాడు మనిషి. సో ఆ విధంగా ఆత్మ అనేటువంటిది ఏంటంటే బాడీస్ని చేంజ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరు అంటే ఆత్మ, కానీ నువ్వు ఆత్మ నువ్వు తెలుసుకున్నంత వరకు, అంటే వీటన్నిటిని క్వైట్ చేయాలి. వీటన్నిటిని క్వైట్ చేయాలంటే ఏం చేయాలి అంటే, మొదలు మనస్సును కంట్రోల్ చేసుకోవాలి.
తర్వాత అహంకారాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ బుద్ధిని హైలైట్ చేసుకుంటూ వెళుతూ వీటన్నిటిని డామినేట్ చేసేసుకొని బుద్ధి ద్వారా నువ్వు ఏంటిది అనేది నిన్ను నువ్వు చూడాలి. నిన్ను నువ్వు చూడగలిగినప్పుడు ఈ నువ్వు అని ఎవరైతే ఉన్నాడో ఆ ప్రకృతిని చూసి పరమాత్మ చూస్తాడు, ఆయన్నే కర్త. సో భగవంతుడు అనేటువంటి వాడు కర్త, నువ్వు కారణము, నువ్వు చేసే పనులన్నీ కూడా కార్యము, ఆ కార్యం అంతా కూడా ఇదే, మంచి చెడు ఇవన్నీ కూడా. అవునండి జోషి గారు, మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, నాకెందుకు చెప్తున్నారు అంటే, ఫస్ట్ మీకు అందరికి చెప్పేది ఎందుకోసం అంటే, అసలు జ్యోతిష్ శాస్త్రం అంటే చాలామంది భవిష్యత్ చెప్పేది అనుకుంటారు, కరెక్టే, కానీ మీకు గైడెన్స్ ఇవ్వాలి కదా. మీ గైడెన్స్ ఇచ్చేవాడికి ఇంత నాలెడ్జ్ ఉండాలి జ్యోతిష్యం చెప్పేవాడికి. మిమ్మల్ని రైట్ ఎస్వేలో తీసుకోవాలి, మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలి, మీరెవరు అని మిమ్మల్ని చెప్పగలగాలి. సార్ నాకు డబ్బులు లేదండి, నా వ్యాపారం బాగలేదండి. సో ఇవన్నీ శాశ్వతమా, ఏది శాశ్వతం ఏది కాదు, వీటన్నిటిని చూపించేదే జ్యోతిష్య పండితుడు.